ప్రతిపత్తికి ఉపయోగపడదో ఆ లక్షణమున్న జీవిని ప్రకృతి చంపేస్తుంది, తన సంతానం ఉత్పత్తి కానీయంగా చెప్పారు. మరి ఏ లక్షణం అయితే మన మనుగడు ఉపయోగపడుతుందో ఆ లక్షణం తాలూకు జన్యువులు ఆ జీవి ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు సంతానానికి వస్తాయి. ఏ లక్షణం ఉన్న జన్యువు అయితే సరే ఆ లక్షణం మనకు ఉపయోగపడదో ఆ జన్యువుని ప్రత్యుత్పత్తి ద్వారా తన తర్వాత సంతానానికి పోకుండానే 15-16 వయసులో పెళ్లి కాకుండా పిల్లలు జరిగిపోతే వాళ్ళ జన్యువు తర్వాత సంతానానికి జారు. అట్లే ఒక జన్యువు ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానాన్ని కలగకముందే ఆ లోపం వల్ల జన్యువు తర్వాత తరానికి చేరదు. ఈ ప్రజలు మరి ఎక్స్టెన్షన్ ఏమవుతుందంటే ఒకే రకమైన జీవజాతుల మధ్య పోటీ ఉంటుంది. ఆహారం ఒకటే ఆహారం తినాలి, ఒకటే ఆవాసంలో ఉండాలి, ఒకే మేటు కోసం పోరాడాలి, కాబట్టి పోటీ ఎక్కువ రావడం. అంతేకాకుండా వేరు వేరు జాతుల మధ్య కూడా పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో ఏ లక్షణం అయితే తను బ్రతికి జీవించి మనుగడ సాగించి ప్రత్యుత్సం జరుపుకొని తన సంతానాన్ని పెట్టుందో దానికి ఉపకరించిన జన్యువు తర్వాత సంతానానికి చేరిపోతాము. ఏ లక్షణం అయితే మన జీవనానికి ఉపయోగపడదు, మనుగడకు ఉపయోగపడదు, దానివల్ల ముందే చనిపోయి తన సంతానాన్ని పుట్టించలేదో ఆ జన్యువు జీవుల నుంచి తొలగిపోయి ఇట్లా క్రమక్రమంగా ఏమవుతుందంటే అన్ని లక్షణాల్లో ఏ లక్షణాలకు కారణమైన ఉపయోగపడే జీవులకి అవి మాత్రమే తర్వాత సంతానాన్ని అందుతాయి, మిగతావన్నీ కూడా ప్రశ్నించిపోతాం. ఇట్లా ఏమవుతుందంటే కోట్ల సంవత్సరాల కాలం లక్షల సంవత్సరాల కాలంలో జీవులు మనుగడకి ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి ఉపయోగపడే జన్యువులే తర్వాత తరాలకు పోతా ఉంటాయి, మిగతా ఆయన ఎలిమినేట్ అయిపోతా ఉంటాయి, తొలగించబడతా ఉంటాయి. దీన్ని ఆయన ఏమన్నాడంటే ప్రకృతి ఎన్నిక, నేచురల్ సెలెక్షన్ అన్నాడు, ప్రకృతి ఎన్నిక అన్నాడు. దీన్ని మనకు అర్థం కావాలంటే ఒక విషయం ఏంటంటే మన పొరపాటు డిగ్రీలు అయిపోయిన తర్వాత ఎంఎస్సీలు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్తాం. ఇంటర్వ్యూ బోర్డు ఏం చేస్తుందంటే ఆ ప్రత్యేక ఆ పోస్ట్కి సరిపోయే లక్షణాలు ఎవరినైతే ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆ పోస్ట్కి సరిపోయే లక్షణాలు ఎవరికైతే ఉన్నావో వాళ్ళు ఏం చేస్తారంటే తొలగించేసేస్తారు. ప్రకృతి కూడా ఒక ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ లాగా ఏం చేస్తుందంటే పరిసరాలు ఏం చేస్తాయంటే ఏ జీవికి అయితే బతకడానికి ఉపయోగపడే లక్షణం ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసినట్టు ఏ జీవికి అయితే బ్రతకడానికి అవకాశం లేని లక్షణాలు ఉంటాయో దాన్ని తొలగించాలి. ఇంటర్వ్యూ బోర్డు చేసే పని ఇక్కడ ప్రకృతి పరిసరాన్ని చేస్తూ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఏమైందంటే చివరికి ఇప్పుడున్న జీవులన్నీ కూడా ఇంటర్వ్యూ బోర్డులో సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు బ్రతికి ఉన్న జీవులన్నీ కూడా ప్రకృతి యొక్క ఇంటర్వ్యూ బోర్డులో సెలెక్ట్ అయినాయి. అనేక లక్షల జీవజాతులు ఏమని అంటే ఈ బోర్డులో ఎన్ని కాకుండా ఉత్తమ విలుప్తమైపోయి నశించి అంతరించిపోయి భూమిని మనం ఈ విషయం వల్ల జంతు బతుకు చీమలను పట్టుకోవడానికి కానీ వాటి ముట్టలు సాగి ఉంటారు. సరే చీమలు దొరకనప్పుడు ఏం చేస్తాము? ఇంకెక్కడైనా ఈ నాగరికత పరిణామమే మనిషిని ఇంత తెలివైన మనిషిగా ఇంత బలమైన మనిషిగా చేయటం జరిగిందని చెప్పని శాస్త్రజ్ఞులు భావిస్తూ ఉంటారు. ఏమిటి హోమియో సభ్యాసులో జరిగినటువంటి మార్పులు అని అంటే, ఒకటి అతను ద్విపాద జంతువు అయ్యాడు. ఈ రోజు కార్యక్రమం అనేది మాత్రం స్పష్టమే, కానీ ఎట్లా ఉందనేది ఆయన చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా నేను వచ్చిన వాడికి బాగా అర్థమవుతుంది. అటువంటి విషయాన్ని మనం తీసుకొని చూస్తుంటే ఇతరులు కూడా అటు మనకి మ్యాజిక్ ప్రశ్న కూడా ఈ ప్రశ్న చాలా శక్తివంతంగా, చాలా అద్భుతంగా, చాలా ఉపయోగకరంగా చక్కటి సమాచారం. వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు చెబుతున్నాము, ఎందుకు చెబుతున్నాము, దీనికి లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాలు వివరణ ఇచ్చి చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ థింకింగ్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. శ్రమపడితే అర్థం అవుతుంది, పెద్ద కష్టమే కాదు. న్యాయమే అందరం పాజిటివ్ థింకింగ్లో ఉన్నట్టు వాళ్ళని
అయితే నెగిటివ్ థింకింగ్ అయితే అంటే వ్యతిరేకంగా ఆలోచించడం అనేటువంటి ఇది చాలా తేలికైన విషయం. ఇతరులు చెబితే చాలా తేలిక అర్థం. భారతాన్ని గురించి చెప్పాలనుకోండి, భారతాన్ని పోయేవాడు ఒక పక్క పోయేవాడు, భారతాన్ని విమర్శిస్తూ నేను ఒక గంట సేపు రెండు గంటల సేపు ఉపన్యాసం చెప్పాను అనుకోండి, జనానికి అర్థం అవుతుంది. అర్థమయ్యి జనం దగ్గర నుంచి ప్రశ్నలు వస్తాయి, ఎట్లా వాడి తప్పు ప్రశ్నలు వాడు అడుగుతారు. అదే రామాయణం గురించి ప్రశ్న నేను ఉపన్యాసం చెప్పాను అనుకోండి, రామాయణం గురించి కూడా అదే రకమైన ప్రశ్నలు ఎదురు వస్తాయి. అవి ఎందుకంటే అందరూ తెలిసినటువంటి కలిశాలు, పరిచయం ఉన్నటువంటి కలిశాలు, ఆ కథలు అంతా కూడా సమాజంలో సహజంగా చెల్లవండి చాలా అంశాలు. వాటికి వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇదే విధంగా ఏ విధంగా ఉండేది చేస్తావు, మరి అది మీరు చెప్పేది సరిగా లేదని ప్రశ్నలు రావడానికి అవకాశం. నిన్న జరిగిన కార్యక్రమంలో మీరు గమనిస్తే హేతువాదం అంటే ఇలా ఇలా ఉంటుంది, మరి కార్యకారణ క్రమం అనేది వాళ్ళు ఉన్నారు ఇట్లా ఏదో చెప్పారు. అట్లాగే మానవ వారు అంటే మానవుడు శ్రేయస్సును ఆధారంగా చేసుకుని ఆ రకంగా ముందు పెడుతుంటాం అని చెప్పి పూజగా దేవుళ్ళు లేడం ముంపోడం వీటి లక్ష్యాలు కావు అని చెప్పారు. అంత మాత్రం నేను దేవుడు లేడు అనుకుంటా ఉండేది కాదు, ఎందుకంటే నేను చెప్పి నిన్న ఉదయం చెప్పాననుకుంటాడు హేతువాదైన వాడికి హేతువాదం కానటువంటి హేతువాదానికి బద్ధం కానటువంటి అంశాలు తొలిగా దసరా ఎగిరిపోతాయి. అందులో దేవుడు మొదటి వాడు ఎగిరిపోతాడని చెప్పారు, మతం మొదటిది ఎగిరిపోతుంది, ఇవన్నీ ఎగిరిపోయే మాట ఆ విషయం చెప్పినప్పుడు గమన ప్రశ్నలు వస్తాయి అర్థం అంటే. మనం మనుషులం చాలా విశిష్టంగా చాలా గొప్పగా ఆలోచించగలుగుతున్నాం మనం మనమే కదండి, చాలా ప్రిమిటివ్ లెవెల్లో చాలా లో లెవెల్లో చాలా క్రింది స్థాయిలో జంతు జాతులకు కూడాను ఆ అద్వైతత్వ శక్తి రాష్ట్రపూర్తితో ఉన్నట్టు ఎదురుగా ఒక బయటి కాలు వస్తుంటుంది అనుకోండి, దానికి ఎదురుగా ఏ జంతువైనా వెళుతుందో వెళ్ళదండి, పక్కన గమనం తప్పుకుంటుంది. జంతువులు ఇదే ఒకప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. ఒక రైతు ఇంటి ముందు కోడితోడ కట్టేసి ఉంటుంది, ఆ రైతులో తప్పు దానికి ఏదో మేత వేసి పెంచుతూ ఉంటాడు. ఆ రైతు మొహం దానికి తెలుసు, తన వాడు తనను పోషిస్తాడు ఇదంతా తెలుసు. అప్పటికి ఆ రైతు ఉన్న వేషమంతా తెలుసు, ఏదో మాసిన గుడ్డలు వేసుకొని ఏదో చేసుకుంటాడు. తెల్లని బట్టలు వేసుకుని అప్పుడు కొత్తగా వచ్చేసి చూట్లు గురి చూసి ఎదురుగా వస్తాడు అనుకో, నాకు అమ్మాయి బెదిరి చూస్తుంది మీ అందరికీ తెలుసు. అంటే ఇతను ఇతను మౌన మనిషి కాదే అనేటువంటిది ఒక రకమైన ఆ సెన్సిటివ్ పిక్చర్ లోపల పనిచేస్తున్నాడు. ఎదువైన మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి. మీరు ఇంతమంది మంత్రగాళ్ళని చూస్తున్నారు, స్వాముల వాళ్ళని చూస్తున్నారు, ఇంకెవరెవరో చాలా మహానుభావులు ఈయన భగవానుడు అంటున్నారు, ఆయన భగవాన్ సాయిబాబా అంటారు, ఈయన భగవాన్ రమణ మహర్షి అంటారు, ఇంకేవో ఇట్లాంటి పేర్లన్నీ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు మనకు తెలుసు. ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉందనుకోండి, హైడ్రేషన్ ఎలక్ట్రిక్ వైర్ కొట్టుకోమానండి, కొట్టుకుంటాడా? కొట్టుకో. ఎందుకు? ఎలక్ట్రిక్ వైర్ పట్టుకుంటే తను చచ్చిపోతానని వాడికి తెలుసు. దాంట్లో కరెంటు పవర్ పాల్స్తుంది, కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. కరెంటు ప్రవహించేటైతే ఆ దాన్ని మనం పట్టుకుంటే అంటే కార్యకారణ సంబంధమే, పట్టుకుంటే చచ్చిపోతామని వాడికి తెలుసు, అందుకని పట్టుకోవడం తెలుసా? కార్యకారణాలు ఎక్కడో లేవు. మనం ప్రతిరోజు ఆకలి అయితే భోజేస్తామండి, ఆకలి భోజనం చేయం. భోజనం చేయకపోవడం కారణం ఏంటి? ఆకలి కాకపోవడం. భోజనం చేయడం కారణం ఏంటి? ఆకలి కావడం. కార్యకారణాలంటే ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటివి, ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటివి తప్ప ఇంకెక్కడ లేదు. అందువల్ల వాటిని వీటి గురించి చాలా చెప్పుకోవచ్చు, నేను అవి చెప్పుకోవడం ఎందుకంటే నిన్న పాజిటివ్గా చెప్పినటువంటి విషయాలు చాలామందికి బహుశా వంట పట్టి ఉండకపోవచ్చు. అవి ఎంత వంట పడతాయంటే క్రమక్రమంగా వాటి మీద మనసు లగ్నం చేసి ఇది వేదాంతం కాదు, ఇంకే మీ ఒక రకమైన చెప్పేసి ఇది కూడా కాదు. అట్లాగే శాస్త్రీయ అంశాలు నిన్న చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, అటు సీతారామయ్య గారు కానీ మా మిత్రులు నేను కానీ వీళ్ళంతా కూడా చెప్పారు. మన ఐదు ఏమిటంటే అది ఎట్లా ఉంటుందంటే దేవుడు ఎలా పుట్టాడు, మరి ఈ మనిషి ఎలా పుట్టాడు, ఈ ప్రపంచం ఎలా వచ్చిందని ఒక ప్రశ్న వేశాడనుకోండి,
ఈ ప్రపంచం ఎలా పుట్టిందో లేదా ఉనికిలో ఉన్నదో చెప్పాలి అని అంటే అది వినేవాడికి ఆ స్థాయి అది అర్థం చేసుకునే స్థాయి ఉండాలి. చెప్పేవాడికి ఆ స్థాయి ఉన్నప్పుడు కానీ వినేవాడికి ఆ స్థాయి ఉండాలి. అందువల్ల ఏంటంటే కొన్ని అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం మామూలు ఎలిమిటరీ స్థాయి సామాన్యమైన స్థాయి చాలదు. కొంత చదువుకోవాలి. ఎంతో శాస్త్ర విజ్ఞానం పెరిగింది. వాటన్నిటితో మనకు పరిచయం ఉంటే తప్ప అవి అర్థం కావు అనేది మనం చేయడానికే నేను ఈ మాటలు చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే నిన్న పత్రికలు రాసే వాళ్ళకి ఆయన ఈ ఊరికి కారు తెస్తానంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తే అది రాయడం ఆయన చాలా పెరిగింది. ఇంకొక ఆయన ఇవిళ్ళు బావులు తెప్పిస్తాన్నాడు లేదా లెటర్స్ కట్టిస్తాన్నాడు అంటే అది పత్రిక వార్తగా రాయడం అయితే. కానీ ఇక్కడ హేతువాదం గురించి మానవాదం గురించి శాస్త్రీయ దీని గురించి మానవ ఆవిర్భావాన్ని గురించి విశ్వ ఆవిర్భావాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే న్యాయంగా మామూలుగా ఒక విలేకరు ఉన్నాడే ఆయన ఏదో కష్టపడుతూ చదువుకొని నాలుగు మాటలు రాసి పత్రికలు పంపించే అలవాటు ఉన్న మనిషికి ఇవన్నీ అర్థం కావాలని లేదు. ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడాను మిగతా ఈ క్యాడర్కి ఎవరైతే హేతువాద దృక్పథంలో ఉన్నటువంటి వారు వారికి మరింత స్పష్టత చేకూర్చడం కోసం అధ్యయనం చేయాలి. మిగతా వాళ్ళకి మీ పెనికి రావాలని అనడం కానీ అందుకోవడానికి ప్రయత్నం మనం స్వయంగా మన దగ్గర నుంచి ప్రయత్నం లేకపోతే లేకపోతే వాటంతటిగా అభిప్రాయాలు మన దగ్గర రావు. ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని రచయిత దగ్గరికి మనం పోవాలి. కానీ రచయిత మన దగ్గరకు రావడం కాదు, రచయిత మన దగ్గరకు వస్తే అవుతుంది మన స్థాయి రచయిత అవుతుంది. అందరూ ఉపన్యాసకులు కూడా మన స్థాయి దగ్గర రావడం అంటే ఏంటంటే ఉపన్యాసకులు మన స్థాయి వాడి కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకొని పాజిటివ్గా చెప్పుకుంటున్నప్పుడు అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అర్థం కాదు ఇంకొంచెం ముందు ముందు వెళ్ళి చదువుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్లో నిన్న ఈయన చెప్పిన అంశాలన్నీ నాకు చాలా విషయాలు తెలియదు. అట్లాగే మన సీతారామయ్య గారు ఉన్నారు, సీతారామయ్య గారు చెప్పిన విషయాలు కూడా చాలా నాకు తెలియని విషయాలు చెప్పారు. ఇటువంటి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. నేను చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను, ఇప్పటికి చదువుతూ ఉన్నాను, ఎప్పుడు చదువుతూనే ఉంటాను, రాస్తూనే ఉంటాను అని చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే మనం కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలుగా ఎదగాలని వీటిని గురించి అవగాహన ఇంకా పెరగాలని ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు అదనంగా సాహిత్యాన్ని అర్థం అధ్యయనం చేయాలి. అదనంగా వీటిని మేము చర్చలు చేస్తూ ఉండాలి అనేది మాత్రం నేను మొదలుచేయదలుచుకున్నాను. మరి ఒక వాళ్ళకి ఎవరికో వాళ్ళకే కాబట్టి విలేకరులుగా ఇప్పుడు అయితే మామూలుగా పరిణామం చెందే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు కోరినటువంటి గుహల్లో ఎక్కడా కూడా వాస్తు పాటించడం కానీ పాటించడం పాటు ఉండదు. ప్రకృతి సహజ సిద్ధంగా ఎక్కడ పెద్ద చెట్టు ఉంటే చెట్టు కింద జరగడం లేదా గుహ ఉంటే గుహలో జరగడం జరిగింది. అది చాలా కాలం పాటు